నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు, ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా నేతలకు ప్రధానమంత్రి విజ్ఞప్తి. ఢిల్లీ బయలుదేరిన టీజేఏసి బృందం, నాయకుల నుండి తెలంగాణ మద్దతుపై కసరత్తు. బాంబు పేలుల ఘటనలోని నిందితుడు అరెస్ట్, పోలీసుల అదుపులో భత్కల్ బంధువు. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం, ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు. నేటి నుండి జరగనున్న పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీలో మీడియాతో అన్నారు. ప్రధానంగా ముఖ్యమైన బిల్లుల ఆమోదానికి ప్రధాన పార్టీలన్నీ సహకరిస్తాయని తాను భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. Create an environment in which all sections of the house can work together to pass these bills. So your own MPs are moving and no confidence motion. Telangana, not Congress versus MP. Well, I think these are hiccups. I hope all sections of the house will have the wisdom to set aside these prejudices and create an atmosphere conducive to harmonious working of the house. మేడారం జాతరకు సంబంధించిన తొలి ఘట్టం ఈ రోజు ప్రారంభమవుతుంది. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాల పద్ధతిలో జరిగే ఈ జాతరలో పూజా విధానం అత్యంత గోప్యంగా జరగనుంది. అమ్మవార్ల పూజారులందరూ కలిసి మండమెలిగే పండుగను జరుపుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. పూజా కార్యక్రమాలు ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమై రేపు తెల్లవారుజామున 6 గంటల వరకు జరుగుతాయి. ఈ సమయంలో అమ్మవార్ల దర్శనానికి అనుమతించరు. సమ్మక్క పూజారులు ఈ రోజంతా మేడారంలోని సమ్మక్క పూజా మందిరంలో ఈ పండుగను నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు ప్రధాన పూజారులు, మిగతా పూజారులు ఆలయానికి రాగానే అప్పటికే ఆలయంలో ఉన్న భక్తులను, దేవాదాయ శాఖ అధికారులను, సిబ్బందిని అక్కడి నుంచి పంపుతారు. ఇతరులెవరిని ఆలయ దరిదాపులకు కూడా రాకుండా యువకులను కాపలాగా ఉంచుతారు. ఆలయం పరిసరాల్లో ఉన్న విద్యుత్ దీపాలను వెలగనివ్వరు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను అమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తారు. గ్రామస్తులు ఎవరూ పూజారులు చేసే పూజలను తెలుసుకోవడానికి సాహసించరు. గురువాడ కదలినాది మేడారం చేరినాది, గురువాడ కదలినాది మేడారం చేరినాది. సమ్మకమ కష్టాలను కడతేర్చు, సారకమ కన్నీళ్లను తుడువమ్మా. సమ్మకమ కష్టాలను కడతేర్చు, సారకమ కన్నీళ్లను తుడువమ్మా. గురువాడ కదలినాది మేడారం చేరినాది, గురువాడ కదలినాది మేడారం. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుండి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడి నుండి 1 కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. వరంగల్కు చెందిన ఖాజా అనే వ్యక్తి నుండి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. నిషేధిత ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన కీలక సభ్యుడు, భత్కల్ సోదరుల బంధువు అబ్దుల్ వహీద్ సిద్దిపాపాను అబుధాబిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. భారత్లో జరిగిన అనేక పేలుల కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.